రాష్టంలో ఇంజనీరింగ్ ఫీజులు ఐఐటీ స్థాయికి చేరుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఉన్నత విద్యామండలి ముందు ధర్నాకు దిగారు ఏబీవీపీ నాయకులు. విద్యార్థుల నిరసనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. ఇంజనీరింగ్ ఫీజుల పెంపును నిరసిస్తూ ఏబీవీపీ ధర్నాకు దిగింది. మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి ముందు దాని ముట్టడి కూడా యత్నిస్తున్నారు విద్యార్థులు. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే వీళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. అన్న, అసలు దేనికి మీరు ఈ ఫీజు పెంపు పైననా ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వంతో ఉన్న లోపాయకారి ఒప్పందంతో ఈరోజు లక్షల లక్షలు ఫీజులు వసూలు చేసే యోచన చేస్తున్నాయి. ఈరోజు సిబిఐటి కళాశాల కావచ్చు, వాసవి కాలేజ్ కావచ్చు, శ్రీనిధి కాలేజ్ కావచ్చు, 3 లక్షల నుంచి ఫీజు వసూలు చేసే యోచన హైకోర్టుకు వెళ్ళి తీసుకొచ్చుకునే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీ ఏదైతే ఉందో ఏఎఫ్ఆర్సి చైర్మన్ లేకపోవడం వల్ల కళాశాలలు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి ఈ యొక్క ఫీజులను కన్ఫర్మ్ చేసుకొని విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అదేవిధంగా బి కేటగిరీ సీట్లు తీసుకుంటే ఈరోజు కంప్యూటర్ సైన్స్ కోర్సుకు దాదాపు 10 నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఈరోజు తెలంగాణలో క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు కాసుల ఎడ్యుకేషన్ అనే విధానాన్ని తీసుకొస్తున్నారు. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అదేవిధంగా బి కేటగిరీ సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తాం. అసలు 3 ఇయర్స్కి ఒకసారి ఫీజు పెంచుకోవచ్చు అన్న రెగ్యులేషన్ ఉంటుంది కదా, మరి ఎందుకు మీరు ఇయర్ 3 ఇయర్స్ అయిపోయినందుకే మేము పెంచుతున్నామని అధికారుల వర్షన్ ఉంది, మరి దీనికి మీరేమంటారు? బీటెక్ కాలేజెస్ కోర్టుని ఆశ్రయిస్తున్నారు. అక్కడ కమిటీ లేని విషయంలో ఈ కోర్టుకి ఈ మిస్గైడెన్స్ ఒక రిపోర్ట్ ఇవ్వడం వల్లనే ఈ కోర్టు సరే మీరు పెంచుకోండి అనే ఒక నివేదిక ఇవ్వడం వల్ల వీళ్ళు ఇచ్చే విధంగా పోయిన సంవత్సరం పెంచినారు, ఈ సంవత్సరం పెంచినారు. అందుకే ఈ యొక్క టీఎస్ఎస్ఎఫ్ చైర్మన్ ఎంబటే నియమించాలి. అదేవిధంగా ఈ యొక్క ఫీజు ఎంబటే తగ్గించాలి. అంటే మనం కొంతమందిని మాట్లాడిద్దాం, నిజంగా ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు వత్తాచుగా ఉందని అంటున్నారు కొంతమంది నాయకులను కూడా మనం మాట్లాడిద్దాం. అన్న, హైకోర్టు కూడా అనుమతించింది కదా మరి ఫీజులు పెంచుకోమని, అసలు ఇక్కడ ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి అంటారు? ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి పెంచుకోవచ్చు అన్న నిబంధనలు ఉండనే ఉన్నాయి కదా. రైట్ రైట్. హైకోర్టు పెంచడం కాదు, టీఎఫ్ఆర్సి దానికి సంబంధించిన తెలంగాణ ఫీజు రెగ్యులరీ కమిటీ, తెలంగాణ అడ్మిషన్ ఫీజు రెగ్యులరీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా మాత్రమే ఫీజులు ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు అందులో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ప్రకారం ఈరోజు ఫీజులు పెంచుకునే విధంగా ఈరోజు 3 సంవత్సరాలకు ఒకసారి పెంచుకునే విధంగా ఉన్నది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అటు కళాశాలకు సంబంధించినట్టు యాజమాన్యాల కుమ్మకై లోపకారిక ఒప్పందం ప్రకారం వాళ్ళు ఈరోజు ఒప్పందం ప్రకారం వాళ్ళు కుమ్మక్కై ఈరోజు టీఎఫ్ఆర్సి కమిటీ చైర్మన్ నియమిస్తలేరు. ఆ కమిటీ చైర్మన్ నియమించకపోవడం ద్వారా ఈరోజు హైకోర్టుకు ఈ కమిటీ చైర్మన్ లేడు కాబట్టి మాకు మేము మా ఇష్ట ప్రకారం ఒక ఫీజును పెంచుకున్నాం, ఆ ఫీజు ప్రకారమే మీరు అనుమతి ఇవ్వాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా టీఎఫ్ఆర్సి చైర్మన్ లేడు కాబట్టి ఈరోజు హైకోర్టు ఏం చెప్తుందంటే మీరు పెంచుకున్న ప్రకారమే ఈరోజు కంటిన్యూ చేయనే పరిస్థితి ఉంది. ఈరోజు లక్షల రూపాయలు ఫీజు పెంచుకుంటారు యాజమాన్యాలు, మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చైర్మన్ నియమించలేరు? ఈ విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది కదా, సో మరి పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రాయితీ ఇస్తుంది కదా గవర్నమెంట్? గవర్నమెంట్ అసలు ఫీజు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక పెండింగ్లో ఉన్న లక్షల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేరు. దానికన్నా ఫీజు రియంబర్స్మెంట్ని ఎక్కటానికి ఈరోజు కళాశాలను ఎత్తివేస్తున్నారు, నాణ్యమైన కళాశాలను ఎత్తివేస్తున్నారు. వెంటనే ఈ యొక్క టీఎఫ్ఆర్సి చైర్మన్ని వెంటనే నియమించాలి. అదేవిధంగా బి కేటగిరీ సంబంధించినటువంటి సీటు లక్షల రూపాయలు ఈరోజు పేద విద్యార్థుల నుంచి గుంజుతున్నారు. కొన్ని లక్షల రూపాయలు ఈరోజు ఫీజు తీసుకొని బి కేటగిరీ ఉన్నారు కాబట్టి వెంటనే బి కేటగిరీ సంబంధించినటువంటి ఏవైతే సీట్లు ఉన్నాయో వాటిని ఆన్లైన్ ద్వారా మెరిట్ ప్రకారమే తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. మీరు తెలంగాణ గవర్నమెంట్ టీఎఫ్ఎఫ్ఆర్సి చైర్మన్ నియమించకపోవడం వల్ల వాళ్ళు హైకోర్టు దారికి వెళ్ళి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వాన్ని సమాజాన్ని తప్పుదోవ పట్టించి హైకోర్టును తప్పుదోవ పట్టించి ఈ యొక్క మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళ ఇష్టానుసారంగా స్టేలు తెచ్చుకొని ఫీజులు పెంచి విద్యార్థుల పైన భారాన్ని మోపుతున్నారు కాబట్టి ఈ భారాన్ని తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ప్రణాళికాబద్ధంగా ఫీజులు పెంచుకునే విషయంలో నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఇష్టానుసారంగా ప్రభుత్వం అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ల ఈ కుమ్మక్కయ్యే ఈ విషయంలో ఫీజులు భారాన్ని విద్యార్థులపై మోపుతున్నారనేసి ఇప్పుడు ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఆరోపిస్తున్నారు. అయితే ఫీజుల పెంపు విషయంలో మళ్ళీ పునరాలోచించాలి, లేకపోతే పేద విద్యార్థులకు విద్య దూరం అవుతుందనేసి వీళ్ళు డిమాండ్ వ్యక్తపరుస్తున్నారు. ఇది ఈ ఏబీవీపీ డిమాండ్ చేస్తున్న తాజా అప్డేట్స్. ఇది కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.